హైవేలపై చోరీలకు పాల్పడే ఐదుగురు సభ్యులు గల బ్లేడ్ బ్యాచ్ ని గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 4 బైక్లు, వేట కొడవళ్లు, గంజాయి, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు పరిధిలో బ్లేడ్ బ్యాచ్ ఆగడాలను పూర్తి స్థాయిలో అరికడతామని అర్బన్ ఎస్పీ విజయరావు ప్రకటించారు. ఈ మేరకు హైవేలపై హత్యలు, చోరీలకు పాల్పడే 5 సభ్యులు గల ముఠాను అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో విజయవాడకు చెందిన కొండా యహోవా, గోళ్ల వెంకటేష్, తుమ్మల రాజేష్, నకరికల్లుకు చెందిన దేవరకొండ నాగరాజు, తాడేపల్లికి చెందిన షేక్ నసీరుద్దీన్ అనే బ్లేడ్ బ్యాచ్ ఉన్నారు. నిందితుల వివరాలను గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ విజయరావు మీడియాకు వెల్లడించారు. హైవేలపై కాపు కాచి ప్రజలను బెదిరించి అవసరమైతే హత్యలు చేసి దోపిడీకి పాల్పడడం ఈ బ్లేడ్ బ్యాచ్ చేస్తున్న దారుణాలని ఎస్పీ వెల్లడించారు. వీరి కదలికపై నిఘాని పెంచి దారి దోపిడులకు చెక్ పెడతామని విజయరావు తెలిపారు. తుమ్మల మనోజ్ అలియాస్ మణి, మహమ్మద్ అక్తర్ స్వామి అలియాస్ బైరాగి అను ఈ 3 వ్యక్తులు ఇంకా అభిష్కాండికులు ఉన్నారు. వాళ్ళు మనం పట్టుకోవాల్సి ఉంది. మన టీమ్స్ అన్ని కూడా ఎఫర్ట్ చేస్తున్నాం. వీళ్ళందరినీ కూడా పట్టుకున్నాక మిగతా ప్రాపర్టీ అంతా కూడా ఏమేం చేశారో అదంతా కూడా ఫైండ్ అవుట్ చేయవలసి ఉంది. వీళ్ళు ఈ బ్యాచ్ అంతా కూడా ఈ నార్త్ సబ్ డివిజన్ లిమిట్స్ లో, మన గుంటూరు అర్బన్ లిమిట్స్ లో ఎక్కువ ఫోకస్ చేయడం, వీళ్ళు వెళ్లి వచ్చే వాళ్ళ మీద ఎక్కువగా ఇది కాన్సన్ట్రేషన్ చేయటం కూడా జరుగుతుంది. సో దీని ద్వారా మనం తదుపరిగా ఎట్లాంటి బ్లేడ్ బ్యాచ్ యాక్టివిటీస్ మన గుంటూరు జిల్లాలో లేకుండా చేసేదానికి మేము నిరంతరం ప్రయత్నిస్తున్నాం. ఇందులో సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు రత్నస్వామి, ఎస్ఐలు శివయ్య, వెంకటాద్రి, అరుణాచలం, అలాగే పీసీలు సాంబశివరావు, పెదకాకాని సిఐ చంద్రమౌళి వారి సిబ్బంది కూడా కష్టపడి పనిచేశారు. ఇందులో ఎట్లాంటి వేరే ఉద్దేశం లేదు. ఆ రోజు ఆయన పడిపోవడానికి కూడా ఆయన సిఐ చంద్రమౌళి గారు ఆల్మోస్ట్ పడిపోయేవాడు అతను ఆ వేగంలో అతను క్యాచ్ చేయడానికి, కానీ అయినప్పటికీ కూడా అతన్ని వదలకుండా ఈ బ్లేడ్ బ్యాచ్ ని ఎంతో సాహసం చేసి, అలాగే మరొక మహిళా అధికారి అయిన సరిత గారు సెట్ లో అలర్ట్ చేసి స్పాట్ లో రీచ్ అవటం, అలాగే అడిషనల్ ఎస్పీ ఎల్ఎండ్ఓ లాండ్ ఆర్డర్ గారు సుబ్బారాయుడు గారు, అతను ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ చాలా, అంటే ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరానికి సంబంధించి దాన్ని పాల్పడిన అక్యూజ్డ్ పర్సన్స్ ని పట్టుకున్నప్పుడు ఆ కన్సర్న్డ్ ఆఫీసర్స్ కి కలిగే ఆనందం అంత ఎంత కాదు. అట్లాంటి ఆఫీసర్లని కష్టపడ్డప్పుడు వాళ్ళ కష్టాన్ని కూడా మనం గుర్తించాలి. అందులో భాగంగానే ఈ పేర్లన్నీ కూడా చెప్పడం, ఆఫీసర్లు కష్టాన్ని మనం గుర్తిస్తే మరొకసారి వారు ఎట్లాంటి యాక్టివిటీస్ లో చేసేదానికి మరింత మోటివేషన్ గా ఉంటుంది వాళ్ళ కష్టాన్ని గుర్తించినప్పుడు. అంతేకాకుండా నార్త్ డిఎస్పీ గారు, వాళ్ళ సిబ్బంది మంగళగిరి సిఐ, ప్రతాప్ తాడేపల్లి ఎస్ఐ గారు, వాళ్ళంతా కూడా కష్టపడి పనిచేశారు. వారందరికీ కూడా గుంటూరు అర్బన్ జిల్లా పోలీస్ తరఫు నుంచి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. దాదాపు 3 లక్షల బంగారం చైన్స్ ఇక్కడ నంబూరి మరియబాబు, గాడే చిన్న తిరుపతయ్య అనే ఇద్దరు అక్యూజ్డ్ పర్సన్స్ ని పట్టుకోవడం జరిగింది. ఇతను ప్రకాశం జిల్లా వాసి, ప్రకాశం జిల్లా నంబూరు మరియబాబు, ప్రకాశం కురిచేడు బోధనంపాడు విలేజ్, కురిచేడు మండలం బోధనంపాడు విలేజ్. 2016లో జరిగిన మే నెలలో జరిగిన ఒక కేసులో ఒక మహిళ నడుచుకుంటూ వెళ్తుంటే ఆ మహిళ మెళ్ళలో నుంచి కొట్టేసింది ఒక చేను. తర్వాత 2016లో అక్టోబర్ నెలలో, అంటే గత సంవత్సరం అక్టోబర్ నెలలో జరిగిన ఒక కేసులో రాత్రి సుమారు 7 గంటల సమయంలో ఎస్వీఎన్ కాలనీలో 4/2 కాలనీ అది, నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ మెడలో నుంచి మరొక చైను కొట్టేయటం ఇతను మరియబాబు అండ్ గాడే చిన్న తిరుపతయ్య అనే వ్యక్తితో కలిసి. అలాగే ఈ సంవత్సరం జూలై నెలలో 25వ తారీఖున
మరొక మహిళ మెడలో నుంచి కొట్టేసిన ఎవరైతే చైన్ స్నాచింగ్ చేసిన కేసులో కూడా మనం రికవరీ చేయటం జరిగింది. ఈ నంబూరు మరియబాబు గతంలో టెంపుల్స్ లో కూడా ఈ దొంగతనాలు చేసిన కేసులో అరెస్ట్ అయ్యి జైలు శిక్ష అనుభవించి మళ్లీ వచ్చి మళ్లీ నేరాలు చేస్తున్నాడు. ఈ కేసులో సిసిఎస్ సిబ్బంది డిఎస్పీ గారు, అలాగే ఆదినారాయణ ఇన్స్పెక్టర్ గారు, కమలాకర్ డిఎస్పీ గారు, రత్నస్వామి సిఐ గారు అండ్ మరియు ఏఎస్ఐలు వెంకటాద్రి గారు ఎక్కడున్నారు, వెంకటాద్రి హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు అరుణాచలం ఎక్కడున్నారు, యూనిఫామ్ కానిస్టేబుల్స్ ఏసేపు రమేష్ సాంబశివరావు ప్రసాదులు కష్టపడి పనిచేశారు. దానివల్లనే అది ఈ కేసుల్లో మనం రికవరీ చేయటం, అక్యూజ్ని పట్టుకోవటం కూడా జరిగింది. వీరందరికీ కూడా మా అభినందనలు. ఇప్పుడు కష్టపడి పనిచేసిన సిబ్బందికి మేము ఈ క్యాష్ రివార్డ్స్ కూడా ఇస్తున్నాము. సో చిన్న టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ వాళ్ళ కష్టానికి తగ్గట్టుగా. అలాగే ఇన్స్పెక్టర్ గారు ఎవరున్నారో వాళ్ళకి గుడ్ సర్వీస్ ఎంట్రీ కూడా మేము ఇప్పుడు అందజేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ.